ఓషిని కథ సలగుండా శంకర్ దాదా ఎంబీబీఎస్లు షెట్టు కోడు పూట కోడు మోపోయిండు కదా. అయ్యో గదేనొల్లా దొంగ డాక్టర్లు అసలు ఏండ్లకేండ్లు, పగలు రాత్రి కష్టపడి డాక్టర్ చదువులు చదువుకున్నోళ్ళ కంటే కూడా చదువు అబ్బనోళ్ళు శుద్ధ మొద్దులు, దొంగ చదువులు చదివిన వాళ్ళే డాక్టర్లకు మస్తు ఫేమస్ అవుతున్నారోళ్ళ. అరే నిజమంటే అంత లావైతే ఇంకా ఖమ్మం జిల్లాలో చూడండిరల్లా ఒక దొంగ డాక్టర్ వేషం ఎట్లుందో. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం మల్రపాడు ఊళ్ళో ఉన్నామల్లా. ఇగో ఈ బోర్డు చూడుర్రి, విజయలక్ష్మి మెడికల్ షాప్ అట, అంటే మందుల దుకాణం అన్నట్లు. లోపలికి పోదామా, పార్రి పార్రి జరంగోలు తెచ్చుకుందాం. ఓష్ని మందుల దుకాణంలో చూడరి, జనాలు గ్లూకోజ్లు ఎక్కించుకుంటుర్రు. ఇగో పాపం గినకు బీమార్ వచ్చినట్టుంది, ట్రీట్మెంట్ కోసం వచ్చిండు కావచ్చు. అయితే పేరుకు మందుల దుకాణమే కదా అని దీన్ని దావకన లెక్క తయారు చేసుకున్నాడు ఒక మహానుభావుడు. మెడికల్ దుకాణం పెట్టుకునే చదువు చదివి ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క ఏషం కట్టిండు. మంచిగా పెద్ద దావకన లెక్క అంత సెట్ చేసి ఈయననే ట్రీట్మెంట్ చేస్తుండలా. అగో అంటే డూప్లికేట్ డాక్టర్ అన్నట్టు, డూప్లికేట్ వైద్యం చేసి మంది దగ్గర పైసలు గుంజుతుండు. అంటే ట్రీట్మెంట్ ఈయననే చేస్తే ఏండ్లకేండ్లు ఎంబీబీఎస్లు ఎంఎస్లు చదివిన వాళ్ళందరూ బక్రగాల దివానగాల, లేకుంటే ఏంది మరి. ఈయన చదివిన చదివింది, చేస్తున్న పనేంది, జనాల ఆరోగ్యంతో గీతీల కబడ్డీ ఆడుకునుడేంది. కథకున వాడెత్తు డాక్టర్ రాసిచ్చిన షిట్టిని చూసి మంది గొల్లులు ఇచ్చుడు ఈయన పని. కానీ ఈయననే డాక్టర్ అయిండు, ఈయననే కాంపౌండర్ అయిండు, ఈయననే మెడికల్ దుకున పైన అయిండు, ఆల్రౌండర్ అయిపోయిండు. ఇట్లా చాలా ఏళ్ళ సంది దందా అనిపిస్తుండట. ఇక పెద్ద సార్లు షేకింగ్ చేసే వరకు ఈయన బండారం అంతా బయటపడ్డది. ఇగో గిట్ల మోపై రోల డూప్లికేట్ గాలు కాదల్లా, పైసలు కమాయించుకునేందుకు మంది పానాలు దొరికినాయా, వీళ్ళ కడుపు రింపుకునేందుకు జనాలతో ఆడుకునుడేంది. కథకున వాడెత్తు ఫార్మ్స్ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది, నువ్వు ఇన్పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. నువ్వు ఆళ్ళం వేసుకుంటే మంచిది మందుల, లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైము ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేయాలి.